సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ బట్వాడిపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశం అనే టీవీ కార్యక్రమాన్ని దైవజనులు పాస్టర్ రెవరెండ్ వి హరిపాల్ గారి ద్వారా సత్య సందేశం అనే ఈ వర్తమానాన్ని విని దైవ దీవులు పొందుకోవాలని మా దేవుని దేవుని పరిశుద్ధనామునకు స్తోత్రం కలిగిన గాక ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశము దేవుని ప్రజల పక్షమున దేవుడు చేసే పోరాటం దేవుని ప్రజల పక్షమున దేవుడు చేసే పోరాటం అనే అంశాన్ని గిద్యోను జీవితంలో నుంచి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన ధ్యానాన్ని కొనసాగిద్దాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలాగ రాయబడి ఉంది యహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాడ్జ్యుడ యహోవా నీకు తోడయి ఉన్నాడని అతనితో అనగా ఈ వాక్య భాగానికి ముందు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం మొదటి ఆరు వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైన కారణం చేత ఆయన వారిని మిద్యానీయుల చేతికి అప్పగించను అని రాయబడింది ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు కానీ వారు దేవుని దృష్టికి దోషులైన కారణం చేత దేవుడు వారిని క్రమశిక్షణకు తీసుకొని రావడం కోసం వారిని మిద్యానీయుల చేతికి అప్పగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎహోవా దూత గిద్యోనుకు పరిచయమయ్యే ఈ సమయానికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడే ఈ సమయానికి ఇజ్రాయేలీలు మిక్కిలి హీన దశకు వచ్చినట్లుగా న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉంది అక్కడున్న వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే నివసించడానికి కూడా ఇల్లు లేక వారు తమ నివాస గృహములను విడిచిపెట్టి కొండల్లో ఉన్నటువంటి వాగులను గుహలను దుర్గములను తమకు నివాసములుగా చేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి రెండవది ఆ తరువాత వచనంలో మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తే వారి యొక్క పంటలన్నిటినీ కూడా మిద్యానీయులు మెడతల దండంత గొప్పగా వచ్చి వారు తినడానికి ఆహారం ఏది లేకుండా వారి పంటంతటినీ నాశనం చేసి ఆహార ధాన్యాలు కూడా లేకుండా చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే గొర్రెనే కానీ ఎద్దునే కానీ గాడిదనే కానీ ఎలాంటి సాధనం లేకుండా జీవన సాధనం ఏది కూడా ఇజ్రాయేలీ లేకుండా మిథ్యానీయులు వారిని దోచుకొని కష్టపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది ఒక చిన్న కారణం దేవుని దృష్టికి వారు దోషులైన కారణం చేత హీన మిక్కిలిహీన దశకొచ్చారు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవునికి అనుగుణంగా దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నంతకాలము దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు ఇజ్రాయేలీలు మిద్యానీయులకు భయపడడానికి కారణం ఏంటంటే దానికి ముందు వారు దేవునికి భయపడడం మానివేశారు దేవుని దృష్టికి దోషులయ్యారు కాబట్టి ఇప్పుడు మిథ్యానీయులకు భయపడవలసి వస్తుంది దేవుని ప్రజలుగా మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు శ్రమకు శోధనకు మనం భయపడవలసిన అవసరం లేదు దేవునికి మనం భయపడుతూ ఉన్నంతకాలం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నంతకాలం సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రాకారం లేకపోతే పట్టణం ఎలాగ పాడైపోతుందో అలాగే ఒక మనుషుడు తన మనసును అణుచుకోకపోతే అదుపులో ఉంచుకోలేకపోతే ఆధీనంలో ఉంచుకోలేకపోతే పాడైపోతాడని రాయబడింది ఇజ్రాయలీలు చేస్తున్న రెండు దోషాల్లో మొదటిది దేవునికి భయపడకపోకుండా దేవుని దృష్టిలో దోషులవడం రెండవది మనుషులకు భయపడి పారిపోవటం మనం దేవునికి భయపడుతూ ఉన్నంతకాలం దేనికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు సమస్య తీవ్రత కంటే భయం అనేది మనిషిని ఎక్కువగా తరుముతుంది భయం అనేది మనిషిని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మిద్యానీయులకు భయపడి ఇజ్రాయేలీలు వెళ్ళిపోయి మిక్కిలి హీన దశకు వచ్చిన తరువాత దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత వారు దేవుని జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రార్థన చేశారు మన మనసును మనం ఆధీనంలో ఉంచుకొని ఆత్మ సంబంధంగా దేవునికి లోబడి జీవిస్తూ ఉంటే ఎవరికీ మనం భయపడవలసిన అవసరం లేదు అందుకనే అపోసులు అయిన పౌలు ఫిలిప్పీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన ఏసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానము మీ హృదయములకు ఆలోచనలకు తలంపులకు కావలిగా ఉండనియండి అంటాడు ఎప్పుడైతే సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఏసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానం మన మనసును తన ఆధీనంలో ఉంచుకొని ఉంటుందో ఆత్మానుసారంగా మనం జీవిస్తామో ఏ సమస్యకు దేనికి మనం భయపడవలసినటువంటి అవసరమే లేదు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి మనం భయపడితే దేవుని బలిష్టమైన చేతి కింద మనం ఉన్నట్లయితే దేవునికి లోబడి ఉన్నట్లయితే మనం అపవాదిని కూడా ఎదిరించవచ్చు దేవునికి లోబడి ఉండి అప్పవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇజ్రాయేలీలు సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టికి దోషులై మిథ్యానియులకు భయపడిపోయారు ఇక్కడ భయపడినటువంటి ఒక వ్యక్తిని వారి ప్రార్థనలు బట్టి దేవుని యొక్క కృప ప్రేమ దయను బట్టి ఆయన మరలా వాళ్ళని విడిపించడానికి రక్షించడానికి యహోవ దూత గిద్యోనికి ప్రత్యక్షమైంది గిద్యోను కూడా పిరికితనంతో భయంతో గానుగ చాటున అతడు గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉన్నట్టు మనం చూస్తున్నాం భయం యహోవ దూత అతనికి ప్రత్యక్షమై అతన్ని పిలిచినటువంటి పిలుపు పరాక్రమము గల బలాడ్జుడా ఒక వానిని దేవుడు పిలుస్తున్నటువంటి పేరు పరాక్రమము గల బలాడ్జుడా దేవుని పిల్లల పట్ల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంటుంది ఆయన ప్రేమ అంత హెచ్చుగా ఉంటుంది నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పినప్పుడు గిద్యోను ఇంకా తన అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు దేవా నీవు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ కష్టం మేమెందుకు ఇలా ఇల్లు వాకిళ్ళు లేకుండా ఆహారం లేకుండా జీవనాధారం లేకుండా కొండల్లో వాగుల్లో గృహల్లో దుర్గాల్లో ఎందుకు నివసించాలి అని తన భయాన్ని తెలియచేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ వాళ్లను మిద్యానీయుల చేతిలో నుండి రక్షించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను నిన్ను పంపి ఉన్నాను వెళ్ళు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన గిద్యోను సూచక క్రియలు అడుగుతున్నాడు దేవుని యొక్క మాట కంటే గొప్ప సూచక క్రియ ఏముంటుంది మనం కూడా ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం మనకు అందుబాటులో ఉంది పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు అందుబాటులో ఉంది ఆ వాక్యం మీద ఆధారపడకుండా సూచనల మీద ఎక్కువ ఆధారపడుతుంటాం సూచిక క్రియలనే ఎక్కువ నమ్ముతూ ఉంటాం దేవుడు అందరికీ సమానము దేవుని యొక్క వాక్యము శక్తి కలిగింది అలాంటి వాక్యము మనకు అందుబాటులో మన దగ్గర ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఆ తర్వాత వచనాల్లో దేవుడు గిద్యోను ప్రేమించి సూచక క్రియలను భక్ష్యాన్ని భుజించడం గొర్రెచ్చును తడపడం తడవకుండా ఉండటం ఇలాంటి సూచ్యక్రియలు చేసిన తరువాత గిద్యోను వెళ్ళడానికి సిద్ధపడతాడు అయినా సరే గిద్యోనులో ఇంకా భయం ఉంటుంది దేవుడు ఆ భయాన్ని కూడా దూరపరిచి గిద్యంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను మిద్యానియుల్ని నీ చేతికి అప్పగించున్నాను ఇంకా నీకు భయంగా ఉన్నట్లయితే నీతో పాటు పురా అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళంటాడు పురా అనేటువంటి మాటకు భాషలో అర్థము ఎంకరేజ్మెంట్ ఆర్ గ్రోయింగ్ ఉత్తేజము ఉత్సాహపరచడం అని దేవుడు మన బలహీనతల్లో కూడా తన కృప చొప్పున మనల్ని ఉత్సాహపరుస్తాడు ప్రోత్సహిస్తాడు ఉత్తేజింపజేస్తాడు గిద్యోనుతో దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత గిద్యోను పురాణం తీసుకొని మిద్యానీయులో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఇంకొక గొప్ప ఆశ్చర్యకరమైన క్రియను చేస్తాడు మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నది పిరికివాడైన ఒక వ్యక్తిని దేవుడు తన పోరాటం కోసం పిలిచి పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి కళ ద్వారా గిద్యోను ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆ కళ ఏంటంటే మిద్యానీయుల యొక్క గుడారాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ రాత్రి ఒక కళను కంటాడు న్యాయాధిపతుల గ్రంథము ఏడో అధ్యాయంలో మనము ఆ మాటలను చూడవచ్చు అతడు ఒక కళను కని ఆ కళను ప్రక్కువానికి తెలియచేస్తాడు సాధారణంగా మనకి కళలు వచ్చినప్పుడు తెల్లవారిన తరువాత మనం వారికి ఆ కళను చెప్తాం నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రిస్తున్న ఇంకొక వ్యక్తిని లేపి మనం కళ చెప్పం అది కూడా కళలో తన కనబడినటువంటి ఒక ఎవల రొట్టెను గురించి ఎ కేక్ ఆర్ ఎ బ్రెడ్ ఆఫ్ బార్లీ బార్లీ బ్రెడ్ ఈ యవల రొట్టె చాలా పెద్దదిగా కనబడి అది దొర్లుకుంటూ వెళ్ళి మిద్యానీయుల గుడారముల మీద పడి ఆ గుడారమును తలక్రిందులుగా చేసినట్లుగా ఒక వ్యక్తి తన కళను ప్రక్కవానికి తెలియచేస్తాడు ఆ కళ ద్వారా దేవుడు గిజ్జాను ప్రేరేపిస్తూ ఉన్నాడు గిద్యోను ప్రోత్సహిస్తూ ఉన్నాడు కలల ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు ఏసేపు చరసాల్లో ఉన్నప్పుడు ఏసేపును చరసాల్లో నుండి విడిపించడానికి ఫరో రాజుకు ఒక కళను దేవుడు అనుగ్రహించాడు అలాగే చరసాల్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి దేవుడు కళనిచ్చి ఆ కలభావాన్ని చెప్పేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి చరసాల్లో ఉన్న ఏసేపును వెలుపలికి తీసుకురావడానికి దేవుడు వాడుకున్నాడు ఇక్కడ గిద్యోను బలపరచడానికి దేవుడు వాడుకున్నటువంటి కళలో కనబడిన వస్తువు ఒక యవల రొట్టె పేదవాణి ఆహారము పిరికివాణిని దేవుడు పిలిచి పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు ఒక పేదవాణి ఆహారమైన యవల రొట్టె కల ద్వారా దేవుడు ఒక గొప్ప విజయాన్ని గిద్యోనుకు ముందుగానే తెలియచేస్తున్నాడు అపోసుల్లో ఆయన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకున్నట్లుగా చూస్తాం అజ్ఞానులను ఆయన ఎన్నుకుంటాడు వెర్రివారిని ఆయన ఎన్నుకుంటాడు ఎన్నిక లేని వారిని సంఘంలో సమాజంలో అనగదొక్కబడిన వారిని అట్టడుగున ఉన్నవారిని దేవుడు ఎన్నుకొని గొప్పవారిగా ఆయన వారిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుని చేతిలో చిన్నదైనా సరే గొప్పగా ఆశీర్వదింపబడుతుంది మోసే చేతిలో ఉన్నటువంటి ఒక కర్ర ఐగుప్తులో అద్భుతాలను చేయడానికి దేవుడు వాడుకున్నాడు ఎలీషాకు ఆహారాన్ని ఇవ్వడానికి దేవుడు కాకులను వాడుకున్నాడు ఏలియాకు ఆహారాన్ని ఇవ్వడానికి దేవుడు కాకులను వాడుకున్నాడు రాజులు మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయంలో మనం ఆ మాటను చూడవచ్చు అలాగే ఒక మూడున్నర సంవత్సరాల పాటు భూమి మీద వర్షం లేని స్థితిలో వర్షం కురిపించడానికి దేవుడు ఒక అరచేయంత మేఘాన్ని వాడుకున్నాడు అరచేయంత మేఘం ద్వారా దేవుడు విస్తారమైనటువంటి వర్షాన్ని మోపైనటువంటి వర్షాన్ని ఆ దేశం మీద కురిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు అతి చిన్న అల్పమైన వాటి ద్వారా దేవుడు అద్భుతాలను చేయగలిగినటువంటి వాడు దేవుని చేతిలో మనముంటే దేవుని చిత్తంలో మనముంటే తక్కువను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆ యవల రొట్టె యొక్క కళ ద్వారా దేవుడు గిద్యోనుకు బలాన్ని ఇస్తున్నాడు పిరికివాడైనటువంటి గిద్యోను యుద్ధానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు ధైర్యంగా యుద్ధంలో గెలవగలము అనేటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని గిద్యోనులో ఆ ఎవల రొట్టె యొక్క కళ ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన అద్భుతాలను చేసేటువంటి దేవుడు రాజులు రెండో గ్రంథము నాలుగో అధ్యాయంలో ఒక పేద విధవరాలు ప్రవక్త అయినటువంటి ఎలీషా యద్దుకు వచ్చి తన దీనస్థితిని ఎలీషాకు తెలియచేస్తూ ఉంది తన భర్త ప్రవక్తలు శిష్యుల్లో ఒకనిగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా ఉంటూ చనిపోయాడు అయితే ఆ కుటుంబము ఆర్థిక స్థితి బాగలేక అప్పుల పాలైనప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి ఆ స్త్రీ యొక్క కుమారులను అప్పు క్రింద బానిసలుగా పట్టుకొని వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు నిస్సహాయమైన స్థితిలో దౌర్భాగ్యమైన స్థితిలో దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఆ స్త్రీ ఎలీషా ఎద్దకొచ్చి మొరపెట్టినప్పుడు ఎలీషా ఆమెతో అంటున్నాడు అమ్మ నా వల్ల నీకేం కావాలి నీ ఇంట్లో ఏముంది ఆమె చెప్పినటువంటి మాట అయ్యా నా ఇంటిలో కొంచెం నూనె ఖాళీ పాత్రలు తప్ప ఏమీ లేవు అంటుంది దైవజను ద్వారా దేవుడు మాట్లాడతాడు నీవు ఇరుగు పరుగు వారి దగ్గరకు వెళ్ళి వీలైనన్ని పాత్రలు తీసుకొని ఆ పాత్రలని ఇంటిలోనికి తీసుకొని ఇంటిలో తలుపు వేసుకొని నీ వద్ద ఉన్నటువంటి ఆ నూనెతో ఆ పాత్రలన్నింటినీ నింపమని చెప్పినప్పుడు ఆమె ఆ పాత్రలన్నింటినీ నింపేంత వరకు ఆమె ఇంటిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు ఆ పాత్రలన్నీ నింపబడిన తరువాత ఆమె ఆ నూనెను అమ్మి తన అప్పుల్లో బాధ నుంచి విముక్తిరాలైంది కాకులను వాడుకున్న దేవుడు నూనెను వాడుకున్న దేవుడు ఖాళీ పాత్రలను వాడుకున్న దేవుడు పేదవాణి ఆహారమైనటువంటి ఎవల రొట్టెను కలగా వాడుకొని గిద్యోనుకు విశ్వాసాన్ని పెంచినటువంటి దేవుడు నీపక్షాన కూడా ఉన్నాడు ఆయన వల్ల నీకేం కావాలి నీ వద్ద ఉన్నటువంటి ఆవగింత విశ్వాసమైన దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దేవుని చేతిలో ఏది కూడా అల్పమైనది కాదు దేవునికి ఏది కూడా అసాధ్యమైనది కాదు పిరికివాడైనటువంటి గిద్యోను దేవుడు పిలిచి పరాక్రమం గల బలార్జుడా మిథ్యానియుల చేతి నుండి ఇజ్రాయేలీలను విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు అప్పటికీ గిద్యోను తనలో ఉన్నటువంటి కుంటి సాకుల్ని చెప్తూ ఉన్నాడు మనిషేలో నా కుటుంబము నా గోత్రము చాలా చిన్నది నా ఇంటిలో నేను ఆఖరి వాడినని ఎలాంటి వారినైనా సరే దేవుడు తన కొరకై వాడుకోగలుగుతాడు అది ఆయన యొక్క కృప మన యొక్క గొప్పతనం కాదు మన గొప్పతనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు పిలవడు ఆయన కృపచేత మనల్ని పిలిచి దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు అనుగ్రహిస్తాడు మన క్వాలిఫికేషన్స్ని చూసి దేవుడు ఎప్పుడు పిలవడు దేవుడు పిలిచిన తర్వాత దేవుని యొక్క క్వాలిఫికేషన్స్ మనకిచ్చి మనల్ని గొప్పవానిగా చేస్తాడు పిరికివాడైనటువంటి గిద్ దేవుడు పిలిచి పరాక్రమం గల బలార్జుడా నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు అదే దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉన్నాడు ఏ భయం నిన్ను వెంటాడుతూ తరుముతూ ఉన్నా దేవుడు చెప్తున్నటువంటి మాట పరాక్రమం గల బలాఢ్యుడ నేను తోడుగా ఉన్నాను పిరికివారిని సైతం ఆయన బలవంతులుగా మార్చేటువంటి దేవుడు ఆయన మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు ధైర్యము సమయమును కలిగినటువంటి ఆత్మను అనుగ్రహించాడని అపోస్తు పౌలు తిమోతికి రాస్తూ తెలియచేస్తాడు అలాగే దేవుని చేతిలో ఏది కూడా పనికిరానిది కాదు పేదవాని ఆహారమైనటువంటి ఎవల రొట్టెను దేవుడు కళలో వాడుకొని గొప్ప విజయాన్ని ముందుగానే గిద్యోనుకు తెలియచేశాడు ఆయన చేతిలో ఉంచి విరవబడినటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు సమృద్ధిగా ఐదు వేల మందికి సరిపోయాయి మన జీవితాలను ఆయన చేతులకు కృతజ్ఞతార్పణలుగా సమర్పించినప్పుడు దాన్ని ఆయన విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలడు మూడవదిగా ఆయన ఇచ్చేటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ కళ ద్వారా ప్రేరేపించబడినటువంటి గిద్యోను తనతో పాటు యుద్ధం కొరకై సిద్ధపరచుకున్న వారి సంఖ్య ముప్పై రెండు వేలు మిద్యానీయుల యొక్క సంఖ్య లక్షా ముప్పై ఐదు వేలు వారు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి అక్కడ నిలిచి ఉన్నప్పుడు వారి సంఖ్య వారి యొక్క ఒంటెల యొక్క సంఖ్య సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె విస్తారంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది లక్షా ముప్పై ఐదు వేల మంది శత్రువులను ఎదుర్కోవడానికి గిద్యోను దగ్గర ఉన్నటువంటి మనుషుల సంఖ్య కేవలం ముప్పై రెండు వేల మంది మాత్రమే వన్ ఈజ్ టు సిక్స్ అది అక్కడ ఉన్నటువంటి నిష్పత్తి ఆ సైన్యాన్ని చూచి గిద్యోను మనసులో అనుమానం వచ్చి ఉండొచ్చేమో ముప్పై రెండు వేల మందితో నేను ఎలా పోరాడగలను ఆ సంఖ్య చాలా తక్కువ కదా అనుకుని ఉంటాడు అయితే దేవుడు గిద్యానుతో అంటున్నాడు ముప్పై రెండు వేల మందితో లక్షా ముప్పై ఐదు వేల మందిని ఓడించడం అనేది దేవుని దృష్టిలో అది చాలా పెద్ద సంఖ్య కాబట్టి వారిలో కొంతమందిని దేవుడు తిరిగి పంపించేయమంటాడు అలా పంపించి వేయగా మిగిలిన వాళ్ళు పదివేల మంది పదివేల మంది కూడా ఎక్కువని తొమ్మిది వేల ఏడు వందల మందిని తిరిగి పంపించి వేసి దేవుడు కేవలం మూడు వేల మందిని మాత్రమే ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఆ యుద్ధానికి సిద్ధం చేసుకుంటాడు దేవుని పోరాటాలకు సంఖ్యతో అవసరం లేదు మనుషుల యొక్క బలంతో అవసరం లేదు మనుషుల యొక్క ఆలోచనలు అవసరం లేదు ఎందుకంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఎంతో హెచ్చైనవి అవి ఎప్పుడూ మనకు మేలుకరమై ఉన్నాయి గిద్యోను కేవలం మూడు వేల మందితో లక్ష ముప్పై ఐదు వేల మందితో ఎలా పోరాటానికి వెళ్ళాలి ఎలా గెలవాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ద్వారా గిద్యోను పక్షమున విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆ మూడు వందల మందిని మూడు భాగాలుగా విభజించి వంద వంద మందితో ఒక్కొక్కరి చేతిలో ఒక కాగడాను ఆ కాగడాను కప్పి పెట్టడానికి ఒక కుండను ఇంకొక చేతిలో బోరను ఉంచి మిద్యానీల గుడారముల యొద్ద వారు నిలబడి బోరలు వది కుండను పగలగొట్టినప్పుడు వారి చేతిలో ఉన్నటువంటి కాగడాలు దివిటీలు గొప్ప ప్రకాశమానంగా కనబడినప్పుడు వారు వేసినటువంటి కేకలు ఎహోవా ఖడ్గము గిద్యోను ఖట్గము అనగా ఎహోవా విజయము గిద్యోను విజయము అక్కడ పోరాటం చేసిన వాడు దేవుడు వాడు దేవుడు అయితే ఆ విజయాన్ని గిద్యోను పేరిట దేవుడు వాడుకుంటున్నాడు ఒక పిరికివాణితో దేవుడు పోరాటం చేయించి ఆ పోరాటంలో విజయాన్ని గిద్యోను పేరా దేవుడు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు మన పక్షాన దేవుడు పోరాటం చేసి ఆ విజయాల్లో మనం ఆనందించేటట్లుగా చేసేటువంటి గొప్ప దేవుడు క్రైస్తవులకు శ్రమలు తప్పవు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభువే స్వయంగా చెప్పాడు యోహాన్ సువార్త పదహారో అధ్యాయంలో లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను ముప్పై మూడో వచనంలో లోకాన్ని జయించిన వాడు మన ప్రభువు ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి మన పోరాటాలన్నిటిలో కూడా ఆయన మనకు విజయాన్ని దయచేస్తాడు మరణాన్నే జయించి తిరిగి లేచిన దేవుడు మన పోరాటాల్లో మనకు విజయాన్ని అనుగ్రహించడా అలాగే యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో యవనస్తుల గురించి దేవుని యొక్క వాక్యం రాస్తూ మీరు బలవంతులు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మీలో నిల్చున్నది కనుక మీరు బలవంతులు వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది గిద్యోను ఖడ్గము యహోవా ఖడ్గము కంటే దేవుని యొక్క వాక్యము ఖడ్గంగా మనకు మన చేతుల్లో దేవుడు ఉంచి ఉన్నాడు వాక్యం చేత మనము లోకాన్ని జయించవచ్చు లోకాన్ని జయించినటువంటి ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా దేవుని బిడ్డలై ఉన్నారు వారు బలవంతులు వారు లోకమును జయించి ఉన్నారు లోకమును జయించిన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు లోకమును జయించడానికి అవసరమైనటువంటి శక్తి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు లభిస్తుంది లోకాన్ని జయించిన విశ్వాసం మనలో ఉంది ప్రభువు వాక్యము విశ్వాసము ఈ మూడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎంత పెద్ద శ్రమనైనా సరే శోధనైనా సరే మనం ఎదుర్కోగలుగుతాం విజయాన్ని సాధించగలుగుతాం లక్షా ముప్పై ఐదు వేల మందిని కేవలం మూడు వందల మందితో గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనకున్నటువంటి లక్ష ముప్పై ఐదు వేల శ్రమల్లో సమస్యల్లో విజయాన్ని అనుగ్రహించలేడా ఒక శ్రమ వెంబడి ఒక శ్రమ ఒక శోధన వెంబడి ఒక శోధన యోబును తరుముతూ ఉన్నప్పుడు యోబును వెంటాడుతూ ఉన్నప్పుడు యోబు చెప్పినటువంటి మాట యహోవా ఇచ్చను ఎహోవా తీసుకొను ఎహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఎందుకని దేవుని పట్ల యోబుకున్నటువంటి విశ్వాసం అలాంటిది కాబట్టి శ్రమలను చూచి శోధనలు చూచి యోబు కృంగిపోలేదు విశ్వాసాన్ని బట్టి విజయాన్ని పొందాడు చివరిగా రెండు రెంతలుగా తాను పోగొట్టుకున్న వాటికన్నిటికంటే రెండింతల ఆశీర్వాదాన్ని తిరిగి యోబు సంపాదించుకోగలిగాడు ఎలా ఈ పోరాటం చేయాలనేది మనకు తెలియకపోవచ్చు అయితే దేవునికి తెలుసు మనకు ఆయన పోరాటాన్ని నేర్పించేటువంటి వాడు కీర్తనాకారుడు అంటాడు నూట నలభై నాలుగో కీర్తన మొదటి రెండు వచనాల్లో యుద్ధము చేయడానికి మన చేతికి మన వేళ్లకు ఆయన పోరాట పటిమని నేర్పుతాడట మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శ్రమలో శోధనలో వాటిని ఎలా జయించాలో కూడా ఆయన మనకు తెలియచేస్తాడు పౌలు భక్తుడు అంటాడు మనం పోరాడున్నది శరీర సంబంధులతో కాదు ఆ పోరాటంలో ఎలా గెలవాలో కూడా ఆయనే మనకు నేర్పిస్తాడు ఆ పోరాటాల్లో ఎలా విజయం సాధించాలో కూడా ఆయనే మనకు తెలియచేస్తాడు మన పక్షం ఆయన తోడై ఉండి విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాల్లో దేనికి మనం భయపడవలసినటువంటి అవసరమే లేదు దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి అవుడు రోమేల్గా రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో అపోసులైన పౌలు గొప్పగా తెలియచేస్తున్నటువంటి మాట కరువైనా ఉపద్రవమైనా ఉన్నవైనా లేనివైనా రాబోనమైనా అధికారులైనా ఏది కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని మనము రూఢీగా నమ్ముచున్నామని పౌలు భక్తుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు భయపడి పారిపోతున్న సమస్య ఏంటి ఇజ్రాయేలీలు మిథ్యానియులకు భయపడి తమ ఇళ్లను వదిలిపెట్టి ఎక్కడో కొండలలో వాగులలో గుహలలో దుర్గములలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏ సమస్యను చూచి ఏ శ్రమను చూచి నువ్వు భయపడి పారిపోతున్నావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన దగ్గరకు మనం వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు మనకు తోడుగా ఉండి మనకు విజయాన్ని దయచేస్తాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఇజ్రాయేలీలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఎహోవాకు ప్రార్థన చేసిరి అని రాయబడి ఉంది నీ సమస్యల్లో నీకు గెలుపును చూపే మార్గం ప్రార్థన నీ భయాలలో నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి తోడు ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షము నిలబడతాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు గిద్యను కూడా భయపడి గానుకు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై అతన్ని పిలిచిన పి పిలుపును చూడండి పరాక్రమము గల బలాఢ్యుడా మిద్యానీయులకు భయపడిన ఒక పిరికివాణిని దేవుడు పరాక్రమం గల బలార్జునిగా తయారు చేశాడు నీ జీవితంలో నువ్వు దేనికి భయపడుతున్నావో దేవునికి నువ్వు భయపడితే దేవుడు నిన్ను పిలుస్తున్నటువంటి పిలుపు పరాక్రమం గల బలార్జుడా తోడుగా ఉండే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఒక పేదవాణి ఆహారమైనటువంటి ఎవల రొట్టెను కలగా చూపి గిద్యోనుకు ధైర్యాన్నిచ్చిన దేవుడు నీ లేమిలో నీ కలిమిలో నీ కొరతలో నీ దగ్గర ఉన్న కొద్ది విశ్వాసంతో నీ పక్షాన గొప్ప కార్యాలను చేస్తాడు ఒక పిరికివాణిని దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడిగా మార్చాడు ఒక పేదవాణి ఆహారమైన ఎవల రొట్టె కల ద్వారా గిద్యోనుకు ధైర్యాన్ని కలుగు చేశాడు యుద్ధము ఆయనే చేశాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది యుద్ధము ఎహోవాదే మన పక్షమున యుద్ధము చేసే దేవుడు ఆయన మిథ్యానియుల పైన దేవుడు చేసినటువంటి ఒక గొప్ప యుద్ధం ఏంటంటే లక్షా ముప్పై ఐదు వేల మందిని కేవలం మూడు వందల మంది చేతికి అప్పగించి వారిని వీరు తరుంపుతూ గొప్ప విజయాన్ని పొందేటట్లుగా చేశాడు మిథ్యానియలు చేతిలో నుండి ఇజ్రాయేలీలను విడిపించాడు పోగొట్టుకున్న వారి గృహాలను వారి నివాస స్థలాల్లో వారు ఉండేటట్లు చేశాడు మిడతల దండు వలె మిద్యానియుల చేత దోపుడుకు గురైనటువంటి వారి పంటను స్వాస్థ్యంను వారు అనుభవించేటట్లు చేశాడు జీవనాధారం ఏదీ లేనటువంటి ఇజ్రాయేలీలకు మరలా తిరిగి దేవుడు జీవనాధారాన్ని అనుగ్రహించాడు ఏ సమస్యకు నువ్వు భయపడి పారిపోతున్నావు నీ పక్షమున యుద్ధం చేసే సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే ఆయన మన పక్షము నిలబడి గొప్ప విజయాన్ని దయచేస్తాడు ఎ కబర్డ్ ఎ కేక్ అండ్ ది కాంక్వెస్ట్ పిరికివాడైన గిద్యోను ఎవల రొట్టె పేదవాణి ఆహారము పోరాటము ఎహోవాదే విజయము దేవుని ప్రజలదే తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవా పరిశుద్ధుడా మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ లోకంలో మాకు నిత్యము పోరాటమే మా శక్తికి మించిన శ్రమలు శోధనలు సమస్యలు నిత్యము మమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి వీటన్నిటికీ మించి ప్రభు అపవాదితో నిత్యము మేము పోరాడుతూ ఉన్నాం ఈ పోరాటంలో మాకు మీరే బలమై ఉన్నారు మీరే తోడై ఉన్నారు మా పక్షమున యుద్ధం చేయి దేవా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను లోకమును జయించి ఉన్నానని మీరు తెలియజేశారు మీ వాక్యము ఎవరిలో ఉందో వారు బలవంతులు వారు జయిస్తారని చెప్పారు లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని తెలియచేశారు క్రీస్తును కలిగి వాక్యముతో విశ్వాసంతో మా జీవిత పోరాటాన్ని మేము జయించినట్లు సహాయం చేయమని మీ బిడ్డలుగా మేము ఉండి మీ ద్వారా ఆశీర్వదింపబడినట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామున ప్రార్థించి వేడు కొంచెం తండ్రి ఆమెను మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును ఆయన్ను ప్రేమించి ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలం తోడయిండి కాపాడి విజయమును అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెను